హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వాయిస్ కిచెన్. ఇప్పుడు నేను జీడిపప్పు సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, జీడిపప్పు హాఫ్ కప్, ఆనియన్స్ ఒకటి, రెండు పచ్చిమిర్చి, దానికి కావాల్సిన పోపు దినుసులు, అండ్ నెక్స్ట్ సేమియా ఒక కప్పు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే తయారు చేసే విధానానికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ప్యాన్లో. యాడ్ చేసి ఇక్కడ నేను పోపు దినుసులు యాడ్ చేస్తాను. తర్వాత పోపు దినుసులు ఏంటంటే కొంచెము పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, ఇలాగా చూసారా, ఇలాగా ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం లిటిల్ బిట్, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూను ఆవాలు అండ్ జీరా ఇలా తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా 2 కట్ చేసుకున్నాము, ఇందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వేసుకొని అందులోనే జీడిపప్పు కూడా ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా మాడకూడదు. అలాగా మాడితే ఏంటంటే ఆనియన్స్ చేదుగా ఉంటుంది, బాగుండదు టేస్ట్. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలాగా మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఇందులో ఏంటంటే మనకి సరిపడే వాటర్ పోసుకోవాలి. మనం సేమియా ఒక పెద్ద కప్పు తీసుకున్నాం కదా, ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక 1.5 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటరు. మరి ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా ఏంటంటే కొంచెం అది చాలా మెత్తగా అయిపోతుంది, బాగోదు. సో ఇలాగా వాటర్ ఇలా యాడ్ చేసుకున్నాను. ఇదేంటంటే మనము మూత లిడ్ క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ఆవిరికి బాగా ఉడికిపోతుంది ఈజీగా. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేశాను. మీరు చూసుకోండి, మీకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా తెల్లొచ్చిన తర్వాత సేమియా అందులో వేయాలి. నేను ఇక్కడ రెడ్ సేమియా తీసుకున్నాను, మీరు ఏ సేమియా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా సేమియా కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇది ఒక 10 మినిట్స్ అలాగా లిడ్ క్లోజ్ చేసి ఉంచేయండి. ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచామంటే చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఒక 1 మినిట్ పడుతుంది, ఇంకా లిటిల్ బిట్ వాటర్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఏంటంటే బాగా ఇప్పుడు అవి కూడా ఏంటంటే ఆ లిటిల్ బిట్ వాటర్ కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇలా మూతపెట్టి ఉంచుకున్నామంటే ఒక 1 మినిట్ అవి కూడా బాగా డ్రై అయిపోతాయి. సో చూసారా, చాలా బాగా పొడి పొడిగా ఎలా వచ్చిందో సేమియా ఉప్మా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చేసుకుని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.